ఓపెనింగ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి 17,887. ఓకే, ఒక స్వల్ప లాభంతో కూడిన ఓపెనింగ్ మనకు కనిపిస్తోంది ఈ సమయంలో. నిన్న 17,871 క్లోజింగ్, 16 పాయింట్ల లాభం, 17-18 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. ఓకే, కాలర్స్ లైన్లో ఉన్నారు, మరో కాలర్ని తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజు సార్. అడగండి రాజు. సార్, నేను మీకు కుటుంబరావు గారికి చాలా పెద్ద ఫ్యాన్ సార్. నేను మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మంచిగా స్టాక్ మార్కెట్లో అట్లీస్ట్ బ్యాడ్ స్టాక్స్ ఇవి అనేది ఐడెంటిఫై చేసే స్టేజ్లో ఉన్నా, మంచి లెర్నింగ్ నేర్చుకున్నా. వెరీ గుడ్, ధన్యవాదం. దానికి థ్యాంక్ యూ సార్. ధన్యవాదం, మా జీవితాలు ధన్యమయ్యాయి. చెప్పండి రాజు, ఏంటి డౌట్? సో బేసిక్ గా నాకు నా అనాలిసిస్ తోటి నేను క్యూఎస్ఆర్ థీమ్ లో ఇన్వెస్ట్ చేద్దామన్న ఆలోచన కచ్చింది సార్. ఎందులో అండి? క్యూఎస్ఆర్ థీమ్. కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయండి. క్యూఎస్ఆర్ థీమ్, క్విక్ సర్వీస్ రెస్టారెంట్. క్యూఎస్ఆర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఉంది, దేవ్యాని. నాకు ఫైనల్ కన్క్లూజన్ లో నాకు బెస్ట్ స్టాక్స్ అనిపించింది సార్. కరెక్ట్, మంచి అబ్జర్వేషన్. ఆ రెండిట్లా దేనిలో ఇన్వెస్ట్ చేయాలి అంటే, నాకు దేవ్యాని ఏమో కొత్త కంపెనీ, కొంచెం వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సెస్ సైడ్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు కరెక్ట్ అయిన తర్వాత జూబిలెంట్ కొంచెం నాకు అట్రాక్టివ్ ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు పిజ్జా తింటారా? తింటాం సార్. ఏ పిజ్జా ఇష్టం మీకు? నేను ఎక్కువ డామినోస్. డామినోస్ తింటారు. సో తప్పకుండా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ కొనుక్కోండి. అంటే యా సార్, సో లోకల్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది కదా, అంటే లోకల్ పిజ్జా మేకర్స్ తోటి కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది. అయినా కూడా స్టిల్ డామినోస్ ఆర్ పిజ్జా హట్ విల్ హ్యావ్ దేర్ ఓన్ చామ్. ఆ బ్రాండ్స్ కొన్న వాల్యూ ఆ బ్రాండ్స్ ఉంటుంది. కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుంది, ఇందులో ఏమీ పెద్ద ఎంట్రీ బ్యారియర్ లేదు కదా. మీరు ఇంట్లో అయినా మీరు పిజ్జా చేసుకోవచ్చు, కానీ బయట నుంచి తెప్పించుకొని ఎందుకు తింటాం? దే హ్యావ్ దట్ ఆ టేస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో కుటుంబరావు గారు, దేవ్యాని, జూబిలెంట్ ఈ రెండింటిలో మీకు ఏది వాల్యుయేషన్స్ పరంగా ఇన్ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది? ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు రెండు కూడా ఇంకా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తున్నాయి వసంత్ గారు. ఎందుకంటే ఈవెన్ జూబిలెంట్ ఈవెన్ నౌ ఈస్ ట్రేడింగ్ ఎట్ 70 PE అనమాట. ఈవెన్ దేవ్యాని కూడా సిమిలర్ గా హయ్యర్ PE లోనే ట్రేడ్ అవుతుంది. అయితే క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ లో ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ఫుడ్ అగ్రిగేటర్స్ ఎవరైతే స్విగ్గీ జొమాటో వీళ్ళందరూ ఉన్నారో, వీళ్ళందరూ మార్జిన్స్ స్క్వీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ కూడా స్క్వీజ్ చేయడంతో ఏమవుతుందంటే వాల్యూమ్స్ ఇదివరకట్లాగా రావట్లేదు. అందుకనే జూబిలెంట్ ఏం చేస్తుందంటే, డొమినోస్ పిజ్జాని వాళ్ళు దే డోంట్ టేక్ ఓన్లీ ఆర్డర్ టేకింగ్ కే స్విగ్గీని వాడుకుంటారు, లేదా జొమాటో వాడుకుంటారు, డెలివరీ వాళ్ళే చూసుకుంటారు. అదే చెప్తున్నా కదా, ఇట్లా ఈ ట్రెండ్స్ మారుతున్నాయి. దాంతో నేను అనుకోవటం మాత్రం, ఏదైతే లాస్ట్ అక్టోబర్ లో 600+ టచ్ అయ్యి జూబిలెంట్ అప్పటి నుంచి కరెక్ట్ అవుతాయి, ఇప్పుడు 440 వచ్చిందో, ఐ స్టిల్ ఫీల్ దర్ ఇస్ మచ్ మోర్ డౌన్ సైడ్ ఎక్కడి నుంచి అనమాట. మేబీ అరౌండ్ 360-370 దగ్గర స్టెబిలైజ్ అవుతుంది. దట్ షుడ్ బి ఎ గుడ్ ఎంట్రీ పాయింట్ అని చెప్పేసి అని అంటాను. దేవ్యానికి కూడా సిమిలర్ థింగ్ అంటాను. బట్ వన్ థింగ్, వాల్యూమ్స్ పెరుగుతున్నాయి అందరికీ కూడా, ఎందుకంటే యాజ్ మొత్తం పోస్ట్ కోవిడ్ అనమాట తిరిగి రికవర్ అయ్యి బిజినెస్ అంతా కూడా. అయితే డిసెంబర్ రిజల్ట్స్ మనం చూసాం, వాల్యూమ్స్ పెరిగిన మార్జిన్స్ షింక్ అయినాయి. ఇన్ఫాక్ట్ అనమాట జూబిలెంట్ కూడా దాదాపు 89 crores ప్రాఫిట్ వచ్చింది. అంత ముందు క్వార్టర్ లో దాదాపు 120 crores వచ్చినప్పుడు కూడా అనమాట. కాబట్టి మేబీ మార్జిన్ సస్టైన్ చేసుకుంటేనే ఐ థింక్ ఇట్ దే షుడ్ బి ఎ బెటర్ బెట్. బట్ అదర్వైజ్ స్మాల్ రిలీఫ్ ర్యాలీస్ తప్పితే కనుక ఐ స్టిల్ సీ దట్ వాల్యుయేషన్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ ఇన్ బోత్. రెండు సమానమైన పిఈ నిష్పత్తి వద్దే ఉన్నాయి, కాకపోతే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటాం. ఆ దృష్ట్యా చూస్తే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ లుక్స్ టు బి ఏ బెటర్ వన్, బెటర్ ఛాయిస్ కంపేర్డ్ టు దేవ్యాని ఇంటర్నేషనల్. అండ్ మోర్ విజిబిలిటీ, మోర్ బ్రాండ్ వాల్యూ, ఇవన్నీ చూస్తే మనకు జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ దేవ్యాని కంటే పై చేయిగా అగ్రగామిగా కనిపిస్తుంది. సో మీరు ఈ రెండింటిలో ఒకటే మీ ఛాయిస్ అంటే గో విత్ జూబిలెంట్ ఫుడ్స్. అంటే ఇంకోటండి, దేవ్యాన్ని 1 రూపీ పేయడప్పు, జూబిలెంట్ 2 రూపీస్ పేయడప్పు, అది కూడా చూసుకోవాలండి. కరెక్ట్, రైట్. ఇక దేవ్యాన్నిలోకి స్ప్లిట్కి కూడా అవకాశం లేదు.